హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనిల్ కుమార్ రీసెంట్గా మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది మినిమం టెన్ కే సబ్స్క్రైబర్స్ లేకుండా ఈ ఎయిట్ డబల్ ఫైవ్ రివ్యూ అనేది అప్లోడ్ చేయకూడదని ఇన్ని రోజులు ఈ వీడియోని స్టాప్ చేశాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎయిట్ డబల్ ఫైవ్ సంబంధించిన ఫుల్ రివ్యూ అనేది మీకు కంప్లీట్గా అందిస్తాను ఎయిట్ డబల్ ఫైవ్ అనేది నేను ఆల్రెడీ డెలివరీ తీసుకుని కూడా టూ మంత్స్ దాకా అయింది ఆ డెలివరీ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను స్వరాజ్ ఎయిట్ డబల్ ఫైవ్లో ఫైవ్ స్టార్ రేటింగ్ బండి కలిగిన ఈ బండి ఫుల్ రివ్యూ చేస్తాను ఈ బండిలో ఉన్న స్పెషాలిటీస్ అన్ని ఈ వీడియోలోనే మీకు క్లియర్ క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్ ఈ బండి విషయానికి వస్తే బెస్ట్ అండ్ ఆప్షన్స్ దీంట్లో చాలా ఉన్నాయి అవి బెస్ట్ మైలేజ్ బెస్ట్ పికప్ అండ్ బెస్ట్ రీసేల్ వాల్యూ తర్వాత బెస్ట్ సాలిడ్ లుక్ ఇంటి ముందు పెట్టుకున్నా కూడా బండి పెద్ద పుల్లి లాగా ఉంటుంది చాలా మంది దీని కష్టం నాకు చెప్పేది ఏంటంటే కేవలం ఈ బండి లుక్ కోసం దీని బీటింగ్ కోసం కూడా కొనే వాళ్ళు ఉన్నారు అంటే అంత బాగుంటుంది బండి అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను షోరూంలో ఉన్నప్పుడు చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ హండ్రెడ్ అవర్స్ రన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ లీవ్లో వస్తాయో ఒక సర్వీసింగ్ తర్వాత మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ బండికి బంపర్ అనేది రాదు ఇది షోరూమ్ వల్లే ఓన్ గా తయారు చేయించి తెప్పిస్తారు ఈ బంపర్ కాస్ట్ వచ్చేసరికి వందల దాకా ఉంటుంది దీన్ని మనం ఎక్స్ట్రాగా దీని ఫిట్ చేయించుకోవడానికి ఒక పదిహేను వందల దాకా ఖర్చు అయ్యింది ఎయిట్ ఫైవ్ మాత్రమే అది ఈ ఎయిట్ డబల్ ఫైవ్ బండి పుట్టిందే పవర్ స్టీరింగ్ తో పవర్ స్టీరింగ్ లెస్ బండ్లు అనేవి దీంట్లో లేవు అంటే నాన్ పవర్ స్టీరింగ్ బండ్ అనేవి అసలు లేవు ఓన్లీ పవర్ స్టీరింగ్ పిన్నులు దీని బీము అన్ని హెవీ హెవీగా రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఈ బండి అనేది ఫైవ్ స్టార్ బండి కాబట్టి ఫ్రెండ్స్ ఈ బీమ్ విషయానికి వస్తే ఈ బీమ్ అనేది డోజింగ్ కి బుల్ కి మాత్రమే ఇచ్చేసారు దీని కొన్ని డమ్మీ హోల్స్ ఇస్తాడు ఆ డమ్మీ హోల్స్ లో మనం బుల్ సిస్టమ్ అనేది డోజింగ్ సిస్టమ్ అనేది బిగించుకోవచ్చు ఇది ఓన్లీ ఫైవ్ స్టార్ బండికి మాత్రమే వస్తుంది ముందు బీమ్ విషయానికి వస్తే డబల్ బీమ్ ఇచ్చేసాడు డబల్ బీమ్ లో కూడా చాలా హెవీ బీమ్ ఇచ్చేసాడు ఎందుకంటే బుల్కి డోజింగ్కి హెవీగా ఉండాలి కాబట్టి హెవీగా మందంగా ఉండాలి కాబట్టి ఈ బీమ్ అనేది ఇచ్చాడు ఇది ఓన్లీ ఫైవ్ స్టార్ బండ్లకే ఫోర్ స్టార్ బండ్లకి రాదు ఇప్పుడే చెప్తున్నా దీని ముందు సైడ్కి వస్తే మోనోగ్రామ్ అనేది బానేడ్తో పాటు అటాచ్మెంట్ గా ఇచ్చేసాడు అం మోనోగ్రామ్ తీయాలంటే బానేడ్ కూడా రిమూవ్ చేయాల్సిందే ఎయిట్ డవల్ ఫైవ్ వచ్చేసరికి ఆయిల్ బాత్ ఇంజన్ తో వస్తుంది ఎయిట్ డవల్ ఫైవ్ లలో టర్బో ఇంజన్లు అనేవి లేవు ఈ ఓన్లీ ఆయిల్ బాత్ ఇంజన్ వస్తాయి ఈ ఎయిర్ క్లీనర్ అనేది నాలుగు స్టేజ్ కలిగి ఉంటుంది ఇంజన్లోకి మట్టి పోకుండా ఇదే క్యాచ్ చేసేసిద్ది ప్రతి బండికి ఇచ్చినట్టు ఈ బండికి డీజిల్ ఫిల్టర్లు తర్వాత వాటర్ సపరేటర్ ఇచ్చేశారు ఇవి కొంచెం డౌన్లో డీజిల్ పంప్ కింద ఇచ్చేసాడు ఈ బండి పొడుగు తక్కువ దీనికి వచ్చే బానేటు కూడా సింగిల్ పీస్ బానెట్ ఇటువంటి మెకానిజం అనేది ఉండదు ఆ రెండు లాకులు అప్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అయిపోద్ది డోమ్ కూడా చాలా వెడల్పు తక్కువ ఉన్న డోము ఎందుకంటే బండి పెద్దదైనా కూడా కొరసగా ఇచ్చాడు ఎక్కడికక్కడ కటింగ్ అవ్వడానికి ఈ బండి వచ్చేసరికి మూడు సిలిండర్ల ఇంజిన్ అందుకు గానీ మూడు హెడ్ భాగాలు ఇచ్చేసాడు ఒక్కొక్క సిలిండర్కి ఒక్కొక్క హెడ్ ఉంటుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ మూడు పైపులు వచ్చేసరికి డీజిల్ పంపు నుంచి వచ్చే ఆయిల్ నాజల్ పైపులు బండి ఇంజన్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి కిర్లాస్కర్ ఇంజిన్ కానీ స్వరాజ్ వాళ్ళే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు ఇంజన్ పికప్ మాత్రం సూపర్గా ఉంది సాలిడ్ పట్టుబడుతుంది ఆయిల్ కూడా లిమిట్ గానే తాగుతుంది ఓవర్గా తాగట్లేదు దీన్ని ఫ్యూవల్ ట్యాంక్ విషయానికి వస్తే దీని ఫ్యూవల్ ట్యాంక్ వచ్చేసరికి అరవై లీటర్ల కెపాసిటీతో వస్తుంది దీన్ని ఫ్యూవల్ ట్యాంక్ మూత కూడా ఓపెన్ చేసేది కీ సిస్టమ్ ఇచ్చేసాడు సపరేట్ కీ ఏ కీ పెడితే ఆ కీ పెట్టి ఓపెన్ చేయడానికి కూడా లేదు పవర్ స్టీరింగ్ కోసం సపరేట్ గా ఆయిల్ ట్యాంక్ అనేది ఇచ్చేసాడు ఈ ఆయిల్ ట్యాంక్ ఐదు లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది తొందరగా గేర్ ఆయిల్ రఫ్ అవకుండా ఉండడానికి కోసం ఈ సిస్టమ్ అనేది ఇచ్చాడు ఇది చాలా మంచి సిస్టమ్ చెప్పాలంటే కూడా దీని రేడియేటర్ విషయానికి వస్తే దీనికి అల్యూమినియం కోరు కలిగిన హెవీ రేడియేటర్ ఇచ్చేసాడు డబల్ ఫోర్కి దీనికి ఒకటే రేడియేటర్ వచ్చేది మిగిలిన బండ్లకి కొంచెం చిన్న రేడియేటర్ వస్తుంది అది వచ్చేసరికి వాటర్ పంపు ఫ్రెండ్స్ బండి డీజిల్ పంపు విషయానికి వస్తే డీజిల్ పంప్ అనేది బండికి గుండె లాంటిది ఇంకొక విధంగా చెప్పాలన్నా కూడా బ్రెయిన్ లాంటిది కూడా ఏ పిస్టన్కి ఏ డ్రాపు ఆ డీజిల్ అనేది ఏ టైర్ రిలీజ్ చేయాలనేది ఖచ్చితంగా డీజిల్ పంపుకి మాత్రమే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది ఆ ప్రోగ్రాం ప్రకారం డీజిల్ అనేది ఇంజన్కి సప్లై చేస్తూ ఉంటుంది ఈ డీజిల్ పంప్ అనేది మైకోవాళ్ళ బాష్ పంపిచ్చేశారు దీని క్లచ్ ప్లేట్ విషయానికి వస్తే దీనికి వచ్చే డ్యూల్ క్లచ్ సింగిల్ క్లచ్ కూడా ఉంటది ఈ డ్యూల్ క్లచ్ అనేది ఎందుకంటే లేటెస్ట్ గా వచ్చిన వరి గడ్డి కట్టలు కట్టే మిషన్ కి డ్యూల్ క్లచ్ అవసరం సింగిల్ క్లచ్ అనేది దానికి పనికిరాదు అందుకని ఎక్కువ పర్సెంట్ డ్యూల్ క్లచ్ అందరూ లెక్ చేస్తున్నారు ప్లేట్ గురించి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ ప్లేట్ మీద బండికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది బండి ఏ సంవత్సరంలో తయారైంది ఏ మోడల్ దీని ఆర్స్ పవర్ ఎంత ఈ ఛాయిస్ నెంబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఆ ప్లేట్ మీద ఉంటది దీని పీటీఓ విషయానికి వస్తే ఫైవ్ పార్టీ ఆర్పీఎం కలిగిన పీటీఓ దీనికి వచ్చే పీటీఓ రాడ్ కూడా మల్టీ స్పీడ్ పీటీఓ అంటారు ఈ పీటీఓ మూడు స్టేజ్ లో పనిచేసింది ఆన్ ఆఫ్ గ్రౌండ్ పీటీఓ గ్రౌండ్ పీటీఓ అంటే రివర్స్ పీటీఓ అని అర్థం రివర్స్ పీటీఓ స్వరాజ్ బండలకి ఎప్పటి నుంచో ఉంది అది ఎయిట్ డబల్ ఫైవ్ కి సెవెన్ డబల్ ఫైవ్ రీసెంట్ గా రిలీజ్ చేశారు దీని సీట్ విషయానికి వస్తే మెకానికల్ అడ్జస్టబుల్ సీటు ముందుకి ఎనికి మనం ఇటు కావాలంటే అటు జరుపుకునే విధంగా దీనికి సిస్టమ్ ఉంటది గేర్ ఆ విషయానికి వస్తే ఏం మారలేదు రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ లోడ్ ఆఫ్ లోడ్ ఈ గేర్ సిస్టమ్ అనేది ఓన్లీ సైడ్ స్విఫ్ట్కి నైన్ సిక్స్ త్రీకి మాత్రమే చేంజ్గా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది దీని డాష్ బోర్డు విషయానికి వస్తే ఇది ఫైవ్ స్టార్ కలిగిన బండి కాబట్టి డిజిటల్ పీటీఓ దీనికి కంపల్సరీ వస్తుంది మీరు ఫైవ్ స్టార్ బండి అని గుర్తించడానికి కూడా మెయిన్గా ఫ్రంట్ ఉన్న బీము ఈ డిజిటల్ మీటరే డిజిటల్ మీటర్లో చిన్న డిస్ప్లే కూడా ఇచ్చేసారు అది చూడండి రెండు వందల యాభై ఎనిమిది గంటలు తిరిగింది అది రీడింగు అన్నిటిలాగే ఫ్యూల్ మీటరు హీటో మీటరు స్పీడో మీటరు అన్నీ ఉంటాయి దీని బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కేస్ కూడా మోటార్కి వెళ్ళి ఇచ్చేసాడు బ్యాటరీ వచ్చేసరికి ఎక్సైడ్ ఎక్స్ప్రెస్ బ్యాటరీ ఇస్తున్నాడు ఎక్స్ ఎక్స్ప్రెస్ బ్యాటరీలో కూడా పెద్ద హెవీ బ్యాటరీ ఇచ్చేసాడు సెవెన్ డబల్ ఫోర్ కి మినీ బ్యాటరీ వస్తుంది మోటార్ కూడా చాలా హెవీగానే ఇచ్చేసాడు మోటరు గేర్ ఆయిల్ ఫిల్టర్ దాని పక్కన హైడ్రాలిక్ పంప్స్ కూడా ఇచ్చేసాడు పవర్ స్టీరింగ్ ఉన్న ప్రతి ట్రాక్టర్ కి కంపల్సరీగా డబల్ హైడ్రాలిక్ పంపులు ఇవ్వాల్సిందే ఈ డబల్ హైడ్రాలిక్ పంపులు కొన్ని బండ్లకి ఒకటే పంపు అటాచ్మెంట్గా వస్తుంది కానీ వీటికి సపరేట్ సపరేట్ ఆపోజిట్లో ఇచ్చారు ఇలా ఇవ్వడం వల్ల మనకి చాలా ప్లస్ ఎందుకంటే ఏ అయినా ఫ్యూచర్లో రిపేర్ రావాల్సిందే మనం దాన్ని కొత్తది ఇవ్వాల్సిందే ఇది ఆపోజిట్ వేలో దేనికి దాన్ని సపరేట్గా ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే ఏదైతే ముందుగా జరిపోయిందో అది మార్చడానికి మనకి సింగిల్గా మార్చుకోవచ్చు అదే అటాచ్మెంట్గా ఉన్న పంపులకి అయితే రెండు మారవల్ల ఎక్కువ కాస్ట్ అయింది ఇది చాలా ప్లస్ ఏం మనకి దీని హ్యాండ్ బెల్ట్ విషయానికి వస్తే సపరేట్ సపరేట్ హ్యాండ్ బెల్ట్ ఇచ్చేశారు ఇంజన్ కి వాటర్ పంప్ ఒకటి ఇంజన్కి డైనమ్ ఒకటి సపరేట్గా ఇచ్చేశారు ఎందుకంటే హెవీ ఇంజన్ కాబట్టి సపరేట్గా ఉండాలి ఈ ప్లగ్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రాక్టర్లకి సెల్ఫ్ చేయడానికి స్వరాజ్ బండ్లో గేర్ అనేది నూటల్ చేయాలి ఆ గేర్ నూటల్ అయిందా లేదా అని సిగ్నల్ ని డాష్ బోర్డు పంపించే ప్లగ్ అది దీని బ్రేక్ డ్రమ్ముల విషయానికి వస్తే హెవీ బ్రేక్ డ్రమ్ములు విత్ ఆయిల్ మస్ డిస్క్ బ్రేక్లు ఇచ్చాడు ఎందుకంటే బండి ఆఫై ఐదు హెచ్పి కలిగిన బండి కాబట్టి హెవీగానే ఉండాలి పంపు కూడా ఓల్డ్ సిస్టమే ఇచ్చేశాడు ఓల్డ్ సిస్టమే బాగుంటుంది కూడా హైడ్రాలిక్ లెవర్ల విషయానికి వస్తే డ్రైవర్ సేఫ్టీగా ఉండడం కోసం హైడ్రాలిక్ లెవర్ అనేవి సీట్ కింద ఇచ్చేశాడు చెయి ముందుకు అనాల్సిన పని లేదు అనాల్సిన పని లేదు సీట్ అమ్మటే ఉన్నాయి దీనివల్ల డ్రైవర్ రెయిన్ బోగులు హార్డ్ వర్క్ చేసినప్పుడు కూడా చేతులు నొప్పులు రావు దీని యాక్సిల్ విషయానికి వస్తే హెవీ యాక్సిల్ ఇచ్చేసారు సెవెన్ డెవలప్ ఫోర్ నార్మల్ మోడల్ విషయానికి వరకు చిన్న యాక్సిల్ వచ్చి ఆ పైన హెవీ అన్నిటికీ పెద్ద యాక్సిల్ ఇస్తాడు బండి బ్యాక్ సైడ్కి వచ్చేస్తే బెడ్ బద్ద టాప్లింగ్ బండితో పడిస్తాడు టాప్లింగ్ గొర్రుకుందని చెప్పేసి చూపించట్లేదు దాని పీటి ఆర్పిఎం ఫైవ్ ఫార్టీ వెనకాల ఆల్రెడీ స్టిక్కర్ వేసే ఉంది దీనికి కొత్త సిస్టమ్ ఉల్టా పల్టా రివర్స్ బ్లాక్ కోసం సపరేట్ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి లైట్గా ఆయిల్ లీక్ వస్తుంది అది మీకు చూపించాలని చెప్పేసి నేను ఇంతవరకు వీడియో రికార్డ్ చేయకుండా ఉంచాను అది ఏం లేదు చిన్న బోల్ట్ టైట్ వేసుకుంటే సరిపోద్ది కానీ ఫస్ట్ సర్వీసింగ్ ఎందుకని సెకండ్ సర్వీసింగ్ ఎందుకని మీకు తెలియాలని చెప్పేసి ఇట్లాంటి చిన్న చిన్న లీకులన్నీ ఫస్ట్ సెకండ్ సర్వీస్లో కంప్లీట్గా టైట్ చేస్తారు ఇవి రిమార్కులు అనేవి లేకుండా అందుకనే ఫస్ట్ సెకండ్ అనేవి ఫాస్ట్గా చేయించుకోమనేది డిస్ట్రిబ్యూటర్ విషయానికి వస్తే దీనికి స్టిక్ కూడా ఇచ్చాడు ట్రక్ అప్ డౌన్ చేయడానికి అలాగే రివర్స్ ప్లాక్ కోసం కూడా అదే స్టిక్ పనిచేసిద్ది ఈ సౌండ్ సిస్టమ్ అనేది నేను ప్రైవేట్గా గా బిగించుకున్నదే ఈ సౌండ్ సిస్టమ్ మొత్తం మూడు వేల దాకా కాస్ట్ అయినాయి టేబర్ కార్డు స్పీకర్స్ ఆ స్పీకర్స్ టేబర్ కార్డ్ అనేది అక్కడ బిగించుకోవాలి కానీ నేను సెంటర్లో గేర్ బాక్స్ పైన బిగించా స్పీకర్ల కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందలు పంతొమ్మిది వందలు దాకా ఉన్నాయి నేను పంతొమ్మిది వందల మోడల్ తీసుకున్నాను ఫైనల్గా టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసరికి ఏడున్నరలు ఇచ్చేసాడు చాలా హెవీ టైర్లు ఇచ్చారు వెడల్పు ఎక్కువ ఈ టైర్లు అనేవి వెడల్పు ఎక్కువ ఎందుకు ఎన్ని మందల మందలకాడకి వెళ్ళినప్పుడు ఈ హెవీ టైర్ అయ్యి బండి ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ని కూడా నీళ్ళ కూడా బ్రేక్ టచ్ చేయకుండా ఫ్రీగా మాలడానికి మందల కాడ ఈ టైర్ అనేది చాలా హెవీ టైర్ ఇచ్చేశాడు ఈ హెవీ టైర్ వాళ్ళు ఏంటంటే నేను ఇంతవరకు బ్రేక్ వాడకుండానే కాడ తిప్పుతున్నాను పాత అయితే టైర్ అనేది చిన్నది వస్తుంది కాబట్టి బ్రేక్ ఖచ్చితంగా నేను టచ్ చేయాల్సిందే పెద్ద టైర్లు కూడా పద్నాలుగు టైర్లు ఇస్తున్నాడు దీనికి వచ్చే పదహారు టైర్లు కానీ నాకు పద్నాలుగు టైర్లు సరిపోతాయని చెప్పేసి స్పెషల్గా ఆర్డర్ పెట్టుకుంటే పద్నాలుగు టైర్లు తెప్పించారు